ఐపీఎల్ సీజన్ రెండు వేల పంతొమ్మిదిలో బెంగళూరు టీం ఈసారి ప్లే ఆఫ్ సీజన్కి వెళ్ళకపోవడం ఒక పెద్ద బాధాకరమైన విషయం కోహ్లీ అభిమానులకి అయితే పన్నెండు మ్యాచ్లు ఆడితే దానిలో ఎనిమిది మ్యాచ్లు పరాజయం పొందడంతో ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది అంతేకాకుండా నిన్న జరిగిన మ్యాచ్ అంటే మంగళవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ ఇద్దరి మధ్యన కూడా వర్షం కారణంగా ఎవరు గెలవకపోగా ఆ మ్యాచ్ అవ్వడంతో ఇరు టీములకి కూడా చెరొక పాయింట్ ఇవ్వడం జరిగి జరిగింది ఇక అలా ఇచ్చిన తర్వాత కూడా ఇక బెంగళూరు టీం చిట్ట చివరి స్థానాల్లోనే ఉంది పాయింట్ల పట్టికలో ఇక విషయానికి వస్తే దీని తర్వాత కోహ్లీ పెద్దగా స్పందించలేదు ఏదో నామమాత్రంగా ఏదో చెప్పాలన్నట్టుగా రెండు ముక్కలు చెప్పి తను అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు ఇక ఐపీఎల్ సీజన్లో తను వీళ్ళు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ మ్యాచ్ ఆడినప్పటికీ కూడా అది కేవలం లాంఛన ప్రాయం లేకపోతే ఏదో నామమాత్రంగా ఉంటుందే తప్ప పాయింట్ల పట్టికలో పెద్ద వీళ్ళు చేసేది ఏమీ లేదు అయితే ఇదే క్రమంలో విరాట్ కోహ్లీకి ఒక పెద్ద గుడ్ న్యూసే వచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు అంటే బుధవారం అనుష్క శర్మ పుట్టినరోజు అనుష్క శర్మ అలాగే విరాట్ కోహ్లీ రెండు వేల పదిహేడులో ఇద్దరు ఒకటయ్యారు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూనే ఉన్నారు రహస్యంగా ఎవరికి చెప్పకుండానే వీళ్ళిద్దరి ప్రేమాయణం కొనసాగుతూనే ఉంది అప్పటికే అభిమానులు వీరు అని విరాట్ని అలాగే అనుష్కని ఇద్దరిని కలిపి జంట చేసినప్పటికీ కూడా మా మధ్య ఏం లేవు విఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొట్టిపారేసిన ఈ జంట రెండు వేల పదిహేడులో ఇటలీలో కుటుంబ సభ్యుల మధ్య అలాగే ఫ్రెండ్స్ మధ్య ఒకటైన సంగతి కూడా తెలిసిందే ఆ తర్వాత ఇద్దరు కూడా చాలా అన్యోన్యమైన దాంపత్యాన్ని జీవిస్తున్నారు ఇక మ్యాచ్ల్లో కూడా అనుష్క దగ్గరుండి మరీ కోహ్లీని ఆడించడం జరుగుతుంది ఇక విషయానికి వస్తే మే ఒకటో తారీఖున అనుష్క పుట్టినరోజు దీనికి కోహ్లీ ఏం చేశాడో తెలిస్తే నిజంగా దిమ్మ తిరగాల్సిందే అవును కోహ్లీ మొత్తం ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ అంటే సెవెన్ స్టార్ రెస్టారెంట్ ఒకటి ఫుల్గా వాళ్ళిద్దరి కోసమే బుక్ చేసేట అవునండి మీరు వింటున్నది నిజమే ఒక సెవెన్ స్టార్ రెస్టారెంట్లో బ్యాంక్వెట్ హాల్స్ రూమ్స్ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ ఇలా రకరకాల విభాగాలు ఉంటాయి అవన్నీ కూడా మే ఒకటో తారీఖున మొత్తం ఖాళీ చేసేసి కేవలం వాళ్ళిద్దరు మాత్రమే ఉండేటట్టుగా ప్లాన్ చేసేట అవును ఇది మీరు వింటున్నది నిజమే మరి ఇది ఎక్కడ ఏ ఊళ్ళో అనే విషయం కనుక అడగాలి అంటే మాత్రం యజమానులు విరాట్ ఇద్దరు కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇక ఈ ప్లే ఈ ప్లే ఆఫ్ సీజన్కి వెళ్ళకపోవడంతో ఐపీఎల్ నుంచి వెనుదిరిగిన కోహ్లీ ఇక రాబోయే వరల్డ్ కప్కి కెప్టెన్గా సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ మంచి పనుల్లో బిజీ అయిపోతున్నాడు ఇక అంతేకాకుండా అనుష్క కూడా రాబోయే సినిమాలో బిజీ బిజీ షూటింగ్ కూడా ఉంటుందట అయితే గత ఏడాది అనుష్క వరుస హిట్లో చూపించినప్పటికీ కూడా ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు ఏవి అంత గొప్పగా ఆడలేదు దాంతో వీళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల కారణంగా అనుష్క బర్త్డే ఈసారి అంగరంగ వైభవంగా చేద్దామనుకుని ఫిక్స్ అయిపోయిన కోహ్లీకి ఇది ఒక మంచి అవకాశంలాగా అనిపించింది ఇక ఈ వీళ్ళిద్దరూ కలిసి ప్రేమ పక్షిలాగా మరొకసారి సెవెన్ స్టార్ హోటల్ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారట మరి చూద్దాం ఐపీఎల్ సీజన్ ముగిసిపోయింది అనుకునే అనుకోవడానికి లేదు కానీ దానిలో నుంచి బెంగళూరు టీం మాత్రం నిష్క్రమించడం నిజంగా కొద్దిగా బాధాకరం అయినప్పటికీ కూడా మళ్ళీ వరల్డ్ కప్ ద్వారా ఇండియా టీం మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది